హలో అండి. రాజా సాబ్ అండ్ కల్కి నుంచి అయితే రెండు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి, మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? అంటే ఇప్పుడు ప్రభాస్ గారిని ఆల్రెడీ మనం సలాన్ లో చూస్తాం కాబట్టి కొంచెం నాకు కల్కి అయితే కొంచెం అంటే ఆ మోడల్ లాగా అనిపించింది. ఈ రాజా సాబ్ అనేది కొంచెం వెరైటీగా కొంచెం మాస్ గా అనిపించింది అనమాట. అంటే ఇది ఒక తెలుగు ఆడియన్స్ కి ఇది మాకైతే బాగా సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ కి లుంగి అంటే బాగా కంఫర్ట్ కాబట్టి ప్రభాస్ గారిని లుంగిని చూసేసరికి మేము బాగా సాటిస్ఫై అయినా అనమాట. సో నాకైతే రాజా సాబ్ అనేది బాగా నచ్చింది. బిఫోర్ రాజా సాబ్ బదులు అది రాజా డిలాక్స్ అని చెప్పి పెట్టారు సినిమా పేరు, బట్ రాజా డిలాక్స్ అనేది పేరు ఇంకా బాగుంది అనమాట. సో ప్రభాస్ గారి లుక్ అయితే చాలా కొత్తగా విందగా అనిపిస్తుంది అనమాట. అంటే నేమ్ లో డబుల్ ఎక్స్ కనిపిస్తుంది కదా, డబుల్ యాక్షన్ ఉండొచ్చా మరి? దేనిలా? రాజా సాబ్ లా డబుల్ యాక్షన్ అయితే ఏమి ఉండకపోవచ్చు, సింగిల్ యాక్షన్ అని చెప్పి అనుకుంటున్నాను. బట్ మారుతి గారి డైరెక్షన్ కాబట్టి ఈసారి ప్రభాస్ గారి నోట్లోంచి మనం కొంచెం డైలాగ్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్లస్ ఇంక్లూడింగ్ కామెడీ కూడా మనకి ఇక ఫుల్ మిల్స్ అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారిని ప్రతిసారి యాక్షన్ ట్రాక్ లో చూస్తున్నాము. సో ఈసారి మనకి కొంచెం కామెడీ టైమింగ్ కూడా ప్రభాస్ అనేది చాలా రోజులు అయిపోయింది. అంటే బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా? బ్యాక్ టు ప్రభాస్, ఎందుకంటే మనం మిర్చి కూడా కంపేర్ చేయొద్దు. అంతకు ముందు మనం బుజ్జిగాడు గానీ అలాంటి సినిమాల్లో మనం కొంచెం కామెడీ టైమింగ్ డైలాగ్ రైమింగ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాము. సో మళ్ళీ ఆ ప్రభాస్ ఈ రాజా సాబ్ లో కనబడబోతున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. లుంగి చాలా మన షారూఖ్ ఖాన్ ఒకటి లుంగి డాన్స్ ఒకటి సినిమా వచ్చింది కదా, అదేంది న్యూ చెన్నై ఎక్స్ప్రెస్, కొంచెం నాకు ఆ టైప్ అయితే అనిపించింది. బట్ లుంగి కూడా కలర్ బ్లూ కలర్ లుంగి బాగుంది అనమాట. బట్ ఇంకా కొంచెం కూల్ గట్ర ఉంటే బాగుంటది ఇంకా లుంగి మీద. ఇంకోటి ఏంటంటే స్పిరిట్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు, దాంట్లో ప్రభాస్ గారు పోలీస్ ఆఫీసర్ గా వస్తున్నాడు. ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా ఉండబోతుంది అంటారు స్పిరిట్ మూవీ కూడా? అంటే ఇది ఫస్ట్ టైం ప్రభాస్ గారు పోలీస్ లాగా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కి గర్వకారణం అనమాట. ఎందుకంటే బిల్లా సినిమాల స్మగ్లర్ గా యాక్ట్ చేశాడు, సో ఈసారి పోలీస్ గా యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి సరి అసలు పోలీసు అంటే ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో మనం చూసుకోవచ్చు అనమాట. మూడు మూవీలు మంచి బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటాం. 100% ఏనా కలికి అనేది అసలు మన పూర్వజన్మలో ఈ టెక్నాలజీ అనేది లేకున్నప్పుడు అసలు ఏంటి అనేది వాట్ ఈస్ వాట్ అనేది నాగేశ్వరం సినిమాటోగ్రఫీ కానీ మనం చూసుకుంటే ఒక జాతి రత్నాలు ఒక మహానటి సినిమాలు చూసాము. బట్ అన్ని చిన్న చిన్న సినిమాలు, ఫస్ట్ టైం ప్రభాస్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడు కాబట్టి సినిమా అనేది వేరే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనమాట. సో మనం చూసుకుంటే నాగశ్విన్ అయితే మినిమం డైరెక్టర్ అనమాట. ఎందుకంటే సినిమాలో మెయిన్ కంటెంట్ చూస్తాడు, సినిమా ఎలాగున్నా సరే కంటెంట్ తో అయినా కంపల్సరీ లేపుతాడు అనమాట. ఒక జాతి రత్నాలు ఒక మహానటి ఒక ఎవడే సుబ్రహ్మణ్యం ఏ సినిమా చూసుకున్నా సరే ఫ్లాప్ అన్న మాట అయితే లేదు, మినిమం యావరేజ్ స్టాక్ అయితే వచ్చింది. బట్ ప్రభాస్ తో ఫస్ట్ టైం ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు 100%. సో ఈ సినిమా కూడా వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నట్టు ఉంది కదా, సో వైజయంతి మూవీస్ ఈ మధ్యకాలంలో అంత వాళ్ళ సినిమాలు ఏం లేవు. సో ఈ సినిమాతో మంచి భారీ హిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 100% డైనోజార్ ని మనం సలార్లో ఎందుకు ఇష్టమో ఈసారి డైనోజార్ ఇక మన డైనోజార్ పిల్లలు కూడా చూడొచ్చు అనమాట. సో ఇక ఆ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రభాస్ గారు బ్యాక్ టు బ్యాక్ ఇలాగే మూవీస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. బట్ దయచేసి మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కొంచెం దయచేసి ఎంచుకోండి, ఎందుకంటే ఆ నిమ్మ సోడా ఉప్పు కారం అంటే మనం కాదు. కనీసం దేవిశ్రీ ప్రసాద్ గారిని మళ్ళీ టాలీవుడ్ తీసుకొచ్చి ఆయన కొంచెం టాలీవుడ్ గూపురు పోయమని చెప్పండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కడన్నా ఉంటే కనుక కొంచెం వచ్చి మా టాలీవుడ్ గూపురు పోయింది చచ్చిపోతాం పాటలు లేక. సో నా రిక్వెస్ట్ అది ఇది.